వేసవి తాపాన్ని దాహార్తిని తీర్చుకునేందుకు పేదోడి ఫ్రిడ్జ్ ఈ రంజన్లు. నిజామాబాద్ జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత వేడిమిని తట్టుకునేందుకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆదిలాబాద్, రాయచూర్లో వేసవి కాలం ప్రారంభం కాకముందు రంజన్ల వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. పేదోడి ఫ్రిడ్జ్గా పేరొందిన రంజన్లను ఎలా తయారు చేస్తారు, ఎప్పటి నుంచి అమ్మకం చేస్తారనే దానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. ప్రారంభమయ్యాయి. మార్చి నెలలో నలుగులు ఉంటే ఏప్రిల్ మే నెలలో ఎంత ఎండలు ఉంటాయని చెప్పి ప్రజలు భయపడుతున్నారు. వాతావరణ నిపుణుల ప్రకారం 45 డిగ్రీలు ఉంటాయని చెప్పి చెప్పినప్పటికీ నిజామాబాద్ నగరంలో పూర్తిగా బయటకు తిరగని పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది సెద తీర్చుకోవడానికి చల్లని నీరు ఉంచుకోవడానికి కోసం ఇక్కడ ఆదిలాబాద్ రంజన్లు అనే ఫేమస్. దానికి సంబంధించి ఆదిలాబాద్ రంజన్లు కొనుక్కోవడానికి కొంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు అసలు ఈ రంజన్లు ఎందుకు ఉపయోగపడతాయి, ఏంటిది అని చెప్పి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడికి నుంచి వచ్చారు? నిజామాబాద్ బాగా ఎండ ఉంది, కొనితందుకు వచ్చినాం రంజన్లు. అదే రంజన్లు బాగా ధూప ఎండలు బాగున్నాయి, అందుకోసం వచ్చినాం ఇక్కడ. సార్ మీరు చెప్పండి, ఈ రంజన్లు ప్రతి సంవత్సరం అంటే ఎండాకాలం సీజన్ అనే అమ్ముతారా, ఎప్పుడు ఎల్లకాలం ఇక్కడే ఉంటాయా? ఎండాకాలము రంజన్ అమ్ముతాము, ఎండాకాలము రంజన్ అమ్ముతాము, జామ అమ్ముతారు, స్కూజా, సురై. వర్షాకాలం ఏమో చెట్ల కుండీలు, పొయ్యిలు, గల్లలు, దీపావళి అప్పుడు ప్రమేదాలు, దీపావళి గంతులు, బొమ్మలు, ఇవన్నీ అమ్ముతుంటాము. ప్రతిసారి ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ నుంచి తీసుకొస్తాము. ఈ ఆదిలాబాద్ రంజన్ ఒకటి ఉన్నది, రాయచూర్ నుంచి వస్తుంది, ఎల్లారెడ్డి నుంచి వస్తుంది. ఇక్కడ ఎక్కడికైనా ఇక్కడ నిజామాబాద్లో తయారు లేని వస్తువు కూడా బయటకి తీసుకొస్తున్నాం. ఇక నిజామాబాద్ కూడా చేసే వాళ్ళు తక్కువ అయిపోయారు, ఎందుకంటే మట్టి దొరకడం లేదు, కట్టెలు దొరకడం లేదు. కాబట్టి వేరే విలేజ్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ మేము సెల్ చేస్తున్నాం. మామూలుగా కుండలలో అంటే రాయచూర్లో దాంట్లో ఎక్కువ చల్లగా ఉంటాయి, ఆదిలాబాద్ దాంట్లో కూడా చల్లగా ఉంటాయి. ఈ మామూలుగా లోకల్లో అంటే కొద్దిగా బాగా అట్లా తక్కువనే ఉంటుంది. కానీ ఎండాకాలం రాగానే మీరు రంజన్లు అమ్ముతారు, ఈ సంవత్సరం మీ బిజినెస్ ఎలా ఉంది? ఈ సంవత్సరం కూడా పర్వాలేదు, పోయిన సంవత్సరం కన్నా కూడా పర్వాలేదు ఈ సంవత్సరం కూడా. ఎందుకంటే మొన్న వరకు కూడా అంతా లేకుండే, అంతా ఈ ఉగాది 2-3 రోజులు ఉండే నుండి కొద్దిగా స్టార్ట్ అయింది మాకు. అంతకుముందు అంత తక్కువనే ఉండేది. ఎండలు స్టార్ట్ అయినప్పటి నుండి ఈ రంజన్ల బిజినెస్ బాగుందా, లేకపోతే ఎప్పుడు కూడా సీజన్లోనే ఎక్కువ అమ్ముతాయా? సీజన్ మధ్యలో కూడా తక్కువ అమ్ముతారు, సీజన్లోనే చాలా ఎక్కువ అమ్ముతారు. ఎందుకంటే ఈ ఫ్రిడ్జ్లు డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి ఫ్రిడ్జ్లలో నీళ్ళు బాగుండయి, రోగాలు వస్తున్నాయని చెప్పి మట్టి దాంట్లో వాడుకుంటే బాగుండని చెప్పేసి అన్నారు. ఒకవేళ వారం రోజులు నీళ్ళలో ఉంచినా కానీ కుండలల్లో ఏం పురుగులు రావు, ఖరాబు కాదు, బాగానే ఉంటుంది. నీళ్ళు కూడా టేస్ట్గా ఉంటాయి. ఏదైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ఎండాకాలం 42 డిగ్రీలు ఉండడం, ఎండ తీవ్రత 42 డిగ్రీలు ఉండడంతో ఇక్కడ రంజన్లు కొనుక్కోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. మా బిజినెస్ కూడా బాగానే ఉంటుంది. ఈ రంజన్ కొనుక్కోవడం ఆదిలాబాద్ రాయచూరు రంజన్ల వల్ల నీరు చల్లగా ఉంటే ప్రజలు దాహార్తి తీసుకోవడానికి ఎక్కువ అంటే ఎక్కువ నీరు తాగకుండా చల్లని నీరు తాగడం వల్ల దాహార్తి తొందరగా తగ్గుతుంది అని చెప్పి ఇక్కడ రంజన్లు అమ్మేవారు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో వేడిమి తగ్గాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, గంగారెడ్డి, 99 టీవీ, నిజామాబాద్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.